ైజ్ దలాడ్ ప్రభు నామమున అందరికీ వందనాలు అంశము ఈ లోకములో మీకు శ్రమ సువార్త పదహారో అధ్యాయము ముప్పై మూడవ వచనం లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకునుడి నేను లోకమును జయించి ఉన్నాను ప్రియమైన దేవుని వారి ఈ లోకములో మనకు అన్నీ శ్రమలే అని యేసుప్రభువారు చెప్పుచున్నారు పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు ప్రతి మనిషి శ్రమ పడుతూనే ఉంటాడు ప్రతి పని మనకు శ్రమగానే కనబడుతుంది మన జీవితం మనం కోరుకున్నట్లు ఉండదు గనుక మన జీవితం మనకు శ్రమగా అనిపించేదిగా ఉంటుంది ఎందుకంటే శ్రమ అనేది మానసికమైనదిగా మనం భావించాలి ప్రియులారా ఇష్టముగా చేసే పని ఎంత కష్టమైనదైనా అది మనకు శ్రమ అనిపించదు అదే పని అయిష్టముగా మనం చేస్తే అది కొంచెం పని అయినా చాలా శ్రమగా మనకు అనిపిస్తుంది అవును ప్రిలారా బిడ్డలను ప్రేమించే తల్లిదండ్రులు చాలామంది ఉంటారు వారి బిడ్డలను పెంచడం వారికి శ్రమగా అనిపించదు ప్రిలారా బిడ్డలను ప్రేమించని తల్లిదండ్రులు కూడా మనకు అక్కడక్కడ కనపడుతూ ఉంటారు అలాంటి తల్లిదండ్రులు వారి బిడ్డలకు కనీసం అన్నం పెట్టటానికి కూడా అది వారికి శ్రమగా భావిస్తారు అవును ప్రియులారా మన మనసును బట్టి మన శరీరానికి శ్రమ ఉంటుందే తప్ప మనము దానిని బట్టి చేసేదానిని బట్టి ఇష్టమైనది మనకు శ్రమగా ఉండదు కష్టమైనది మనకది శ్రమగా ఉంటుంది ఎక్కడైనా పని చేయటానికి వెళ్ళినప్పుడు ఆ పని మనకు ఇష్టమైనదైతే లాభదాయకమైనదైతే ఆ పని మనకు శ్రమ అనిపించదు అందుకే అలాంటి వారిని ఈ సొసైటీ ఇలా పిలుస్తూ ఉంటుంది శ్రామకులు అనే పేరుతో వాళ్ళు పిలువబడుతూ ఉంటారు అవును ప్రియులారా ఆ పని వారికిష్టమైనది గనక దానికోసం వాళ్ళు ఎంత కష్టమైనా అనుభవించి శ్రమపడుతారు గనక వారిని శ్రామికులు అంటారు ధనమును ప్రేమించే వాళ్ళు అవసరానికి మించి శ్రమపడినప్పటికీ కూడా వాళ్ళకి శ్రమ అనిపించదు అవును ప్రియమైన వర్లారా నా సారుడు అని దేవునిచే సాక్ష్యము పొందిన దావీదు ఎన్నో శ్రమలను ఎదుర్కొన్నాడు ఆయన తన కీర్తనలో ఇలా రాస్తాడు ముప్పై ఎనిమిదవ కీర్తన ఆరు వచ్చినాన్ని చదివితే నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను అంటాడు ఎంతో వేదనతో దేవునికి మొరపెట్టుకుంటున్నాడు దేవుని బిడ్డలారా అంతేకాక యోగు గ్రంథము ఐదవ అధ్యాయము ఏడవ వచ్చినాన్ని చదివితే నిప్పురవ్వలు పైకి ఎగురినట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు అని చెప్పబడి ఉన్నది దేవుని బిడ్డలారా అవునండి ప్రియమైన దేవుని వారలారా కొందరు స్వకీయ దురాశలు నెరవేర్చుకోవటానికి శ్రమ పడుతూ ఉంటారు అందుకే అలాంటి వారి శ్రమ వృధా అయిపోతూ ఉంటుంది వారి కుటుంబము ఎప్పుడూ ఇతరులపై ఆధారపడుతూ ఉంటుంది వారి కుటుంబాల్లో ఎప్పుడూ సుఖ సౌఖ్యాలు చాలా కొరతగా కనపడుతూ ఉంటాయి ఆ కుటుంబము ఎప్పుడూ లేమితో ఉంటుంది దేవుని వారి మరికొందరైతే కుటుంబ బాధ్యతలు ఎరిగి వా కుటుంబ బాధ్యతలను దృష్టిలో పెట్టుకొని వారు శ్రమ పడుతూ ఉంటారు వారి శ్రమ ఎప్పటికీ వృధాగాక కుటుంబం అంతా సంతోషముగా ఉంటుంది అలాంటి కుటుంబీకులు సాటివారికి సహాయము చేసే సమృద్ధిలో వారు మనకి కనపడుతూ ఉంటారు అవును ప్రియమైన వర్లారా దేవుని వాక్యం చెప్తుంది కదా దేవుని ఎవరైతే నమ్మిన వారుగా ఉంటారో వారికి శ్రమలను ఎదుర్కొనే శక్తిని కూడా ధైర్యాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు అవును ప్రియులారా ముప్పై నాలుగవ కీర్తన పదిహేడవ వచ్చినాన్ని మీరు చదివితే నీతిమంతులు మొరపెట్టగా యహోవ ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అని వ్రాయబడి ఉన్నది అంతేకాక పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచ్చినాన్ని మీరు చదివితే మధ్య భాగము నుంచి కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరుచును అంటాడు ఎవరైతే దేవుని బిడ్డలుగా దేవుని నమ్మిన వారు శ్రమలు పడుచున్నారో అలాంటి శ్రమలు పడుచున్నటువంటి వారికి దేవుడిస్తున్నటువంటి ధైర్యము దేవుడిస్తున్నటువంటి ఆదరణ ఇక్కడ మనం చదువుకుంటున్నాం ఈ శ్రమలు కొంచెము కాలమే ఎక్కువగా నీతో ఉండవు అవి నీ వద్దనే ఉండవు ఎవరైతే దేవునికి ఆ శ్రమ వైపు చూచి దేవుని వైపు చూచి దేవునికి మొరపెట్టువారుగా ఉంటారో అలాంటి వారికి ఉన్నటువంటి ఆ శ్రమలను దేవుడు తొలగించి వారికి తగిన ఆదరణ కల్పించి దేవునిచే సహాయాన్ని అనుగ్రహిస్తాడు అవును ప్రియులార మన యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చేటప్పుడు ఆయనకి తెలుసు ఆయన ఎన్ని శ్రమలు ఎదుర్కోవాలో ఆయనకి తెలుసు కదా అయినప్పటికీ ఆయన మానవులను వారి పాపముల నుండి వారిని విడిపించటానికి వచ్చాడు ఆయన మానవులను పాప బంధకాల నుంచి విడిపించాలి అనంటే ఆయన ఒక ఉన్నతమైన స్థానములో ఉండి నోటి మాటతోటి ఆయన పలికితే మానవులకు విడుదల దొరకదు దాని కొరకై ఆయన శ్రమ వచ్చింది కనుక ఆయనకు అది శ్రమ అనిపించలేదు దేవుని వారులారా ఎందుకంటే ఆయన వచ్చిందే శ్రమ పడాలని కదా ఆయన పొందినటువంటి ఆ శ్రమ ద్వారాగా మానవులందరూ కూడా పాప బంధకాలలో నుంచి విడిపించబడ్డారు అనే తృప్తి ఉంద గనక ఇష్టపడి చేసేటటువంటి ఆ పని ద్వారాగా యేసు వారు కూడా సంతోషంగా ఆ శ్రమను ఎదుర్కొన్నాడు దేవుని బిడ్డలారా దేవుని సహాయముతో ఆయన దేవుని కుమారుడైనప్పటికీ ఆయన మానవులను ప్రేమించి ఈ లోకానికి వచ్చి మనుషులకు వచ్చే శ్రమలన్నిటినీ ఆయన కూడా సంతోషముగా ఎదుర్కొని ఈ లోకాన్ని జయించాడు దేవుని బిడ్డలారా అందుకే ఆయన మనుషులందరికీ చెప్తున్నాడు ధైర్యము తెచ్చుకొనుడి ధైర్యము తెచ్చుకొని నేను లోకమును జయించి ఉన్నాను అని మన ప్రియప్రభువారు మనుషులందరికీ తెలియజేస్తున్నాడు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నిరాశగా ఉన్నావా నీవు భరించలేనంత శ్రమను తాడుకోలేక కృంగిపోతున్నావా ఈ శ్రమల నుంచి పరిష్కరించబడేటటువంటి మార్గము లేదు అని నిరాశపరుడుగా నిరాశపరురాలుగా ఉన్నావా ఈ ఇబ్బందులు ఈ శ్రమలు నాకే ఎందుకు వచ్చినవి అని నిన్ను నీవే ప్రశ్నించుకుంటూ దేవునికి ప్రశ్నించే వ్యక్తిగా ఉన్నావా ప్రియమైన దేవుని బిడ్డలార సహోదరుడా సహోదరి భక్తుడు అంటాడు కదా శ్రమనుంది ఉండుట నాకు మేలు అంటాడు కనుక కొన్ని శ్రమలు మనకి మేలు కొరకే వస్తాయని నువ్వు నమ్ము కాబట్టి ప్రభు చెప్తున్నాడు లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడి ఆ శ్రమల వైపు మీరు చూడకండి ఎందుకంటే ఏ లోకములోనైతే నీవు శ్రమ ఆ లోకాన్ని నేను జయించి ఉన్నాను గనక ధైర్యంగా ఉండండి అంటున్నాడు ఇంత గొప్ప దేవుడు నీకు ఈ వాగ్దానము చేస్తుండగా ఎందుకు నిరాశ పడతావు ఎందుకు కృంగిపోతున్నావు ఎందుకు అధైర్యపడుతున్నావు ప్రార్థించు మోకాడ మోకరించి దేవునికి ప్రార్థించు నీ సమస్యని ప్రభునామంలో పరిష్కరించు ప్రార్థన పరిశుద్ధుడమైన తండ్రి మేము ఈ లోకములో జీవించినంత కాలము మాకు వచ్చే ప్రతి శ్రమను మీ నామమును బట్టి మేము ప్రార్థనాపూర్వకంగా జయించే మార్గమును మాకు చూపించావు ఈ అనుభవంలో మేము ఈ దినము నుంచి కొనసాగుటకు సహాయము చేయమని వారి పేరిట ఆరాధించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్